హలో వ్యూవర్స్, మైసూర్ ప్యాలెస్ భారతదేశంలో తాజ్మహల్ తర్వాత అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలలో ఒకటి. 1399 నుండి 1947 వరకు, అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చే వరకు, మైసూర్ సామ్రాజ్యాన్ని ఒడియార్ వంశస్థులు పరిపాలించారు. మైసూర్ రాజభవనం ఒకప్పుడు మైసూర్ను పరిపాలించిన ఒడియారు నివసించిన భవనం. ఇది భారతదేశంలోకెల్లా అతిపెద్ద భవనాలలో ఒకటి. ప్యాలెస్కు 4 ఎంట్రన్స్లు ఉన్నాయి. ప్రధాన ద్వారం తూర్పున జయ మార్తాండ అని, ఉత్తరాన జయరామ అని, దక్షిణాన బలరామ మరియు పశ్చిమాన వరాహ అని పిలుస్తారు. ఓన్లీ నార్త్ అండ్ సౌత్ గేట్స్ మాత్రమే పబ్లిక్కి ఓపెన్లో ఉంటాయి. మెయిన్ గేట్ ఎప్పుడూ క్లోజ్డ్లో ఉంటుంది, పబ్లిక్కి ఎంట్రీ లేదు మెయిన్ గేట్ నుండి. మైసూర్ ప్యాలెస్ టైమింగ్స్ విషయానికి వస్తే, ఓపెనింగ్ టైం 10 AM అండ్ క్లోజింగ్ టైం 5 PM. ప్యాలెస్ ఎంట్రీ ఫీ 100 rupees పర్ హెడ్. ప్యాలెస్ని డిజైన్ చేసిన చీఫ్ ఆర్కిటెక్ట్ హెన్రీ ఇర్విన్. ప్యాలెస్ ఇన్సైడ్ ఆర్కిటెక్చర్ చేసిందైతే రాఘవేరు నాయుడు. దీని టోటల్ ఏరియా 72 acres. ప్యాలెస్ ఉండేదైతే 4 acres మాత్రమే. ప్యాలెస్ లోపలికి ఫుట్వేర్ అలో లేదు. ఇక్కడ ఒక పేర్కి 2 rupees ఛార్జ్ చేస్తారు. ఇక్కడున్న కౌంటర్స్లో మన ఫుట్వేర్ని పెట్టేసి ప్యాలెస్ లోపలికి ఎంటర్ అవ్వాలి. ప్యాలెస్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. ప్యాలెస్ లోపల ఎలా ఉంది అనేది చూసేద్దామా. గైడ్ కావాలంటే హైర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆడియో గైడ్ కూడా అవైలబుల్లో ఉంటుంది. ఈ ఫిరంగులను బ్రిటిష్ వారు మహారాజుకి బహుమతిగా ఇచ్చారు. కృష్ణరాజా వడియార్ నిర్మించిన ఓల్డ్ వుడెన్ ప్యాలెస్ నమూనా ఇది. ఓల్డ్ వుడెన్ ప్యాలెస్ యాక్సిడెంటల్ ఫైర్ వల్ల 1897లో డెస్ట్రాయ్ అయింది. ఆ తర్వాత 42 lakhs స్పెండ్ చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అదంతా కంప్లీట్ అయ్యేసరికి 15 ఇయర్స్ టైం పట్టింది. 1897 నుండి 1912 వరకు. ఇక్కడ మీరు చూస్తున్నది ప్రజెంట్ ప్యాలెస్ మోడల్. ఇది వీణా గణేష. ఇవన్నీ కూడా మహారాజు గారికి వచ్చిన గిఫ్ట్స్. మైసూర్ ప్యాలెస్ హిందూ, ముస్లిం, రాజ్పుత్ మరియు గోతిక్ శైలుల యొక్క అద్భుతమైన సమ్మేళనంతో కూడిన ఇండో సార్సనిక్ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. ఇది నిజమైన ఏనుగు తల. బందీపూర్ సమీపంలోని 2 ఏనుగులు గ్రామస్తులను ఇబ్బంది పెట్టేవి. అందుకే మహారాజు వారు ఆ 2 ఏనుగులని చంపారు. ఆ 2 ఏనుగుల తలలే ఇక్కడ పెట్టారు. మెయిన్ గేట్కి ఒకటి రైట్, ఇంకొకటి లెఫ్ట్, 2 ఉన్నాయి. వీటికి ఇయర్లీ వన్స్ కెమికల్స్ అప్లై చేస్తారు. ఇది ఎలిఫెంట్ గేట్. ఈ బ్రాస్ గేట్ ప్యాలెస్కి మెయిన్ ఎంట్రన్స్. ఈ గేట్ మీద మైసూర్ రాజుల మోటో సంస్క్రిట్లో రాసుంటుంది, సత్యమేవో ధరామ్యహం, ఐ అప్హోల్డ్ ఓన్లీ ద ట్రూత్, నేను సత్యాన్ని మాత్రమే సమర్థిస్తాను అని అర్థం. ఇక్కడ మీరు చూస్తున్నది వ్రెజ్లింగ్ కోర్ట్ యార్డ్. ఇది రాయల్ మైసూర్ ప్యాలెస్ లోపల ఉన్న కుస్తీ ప్రాంగణం. కుస్తీ పోటీలు ఇక్కడ జరిగేవి. ఇది ఆ కాలంలో అలాగే ఆధునిక కాలంలో భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడలలో ఒకటి. వడియార్ మహారాజులు ముఖ్యంగా దసరా పండుగ సమయంలో ఈ కుస్తీ పోటీలను ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇది ఆక్టోగనల్ షేప్డ్ మ్యారేజ్ హాల్, కళ్యాణ మండపం. ఇది రాయల్ ఫ్యామిలీ మ్యారేజెస్ ఇక్కడే జరిగేవి. ఈ పిల్లర్స్ చూస్తున్నారు కదా, ఇవి క్యాస్ట్ ఐరన్తో చేసినవి, స్కాట్లాండ్ నుండి ఇంపోర్ట్ చేసుకున్నారు. ఈ కళ్యాణ మండపంని ఈ లైటింగ్స్లో చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. Thank you.
ఇక్కడ మీరు చూస్తున్న పెయింటింగ్స్ అన్నీ కూడా ఆయిల్ పెయింటింగ్స్, రియల్ ఫోటో పెయింటింగ్స్. ఆరుగురు ప్రముఖ స్థానిక కళాకారులు ఈ దసరా ఊరేగింపు యొక్క 3D and 2D ఎఫెక్ట్ పెయింటింగ్స్ వేశారు. ఈ పెయింటింగ్స్ కంప్లీట్ అవ్వడానికి 13 ఇయర్స్ టైం పట్టింది, 1931 నుండి 1944 వరకు. ఇప్పుడు మనం పోర్ట్రేట్ గ్యాలరీలోకి ఎంటర్ అవుతున్నాం. ఈ గ్యాలరీలో రాజకుటుంబం యొక్క పెయింటింగ్స్ అండ్ ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి. చామరాజావడియార్ అండ్ ఇక్కడ ప్యాలెస్ని నిర్మించిన కృష్ణరాజావడియార్ 4, ఇక్కడ రాజమాత కృష్ణరాజావడియార్ గారి తల్లి, క్వీన్ అలెగ్జాండ్రా పెయింటింగ్ ఇది. ఇప్పుడు మనం క్యాస్కెట్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఆ కాలంలో మహారాజుల వారికి ఇన్విటేషన్స్ ఇలా బాక్సెస్లో పెట్టి ఇచ్చేవాళ్ళు. బర్మా టేక్ వుడ్ డోర్స్ ఇవి. ఈ డోర్స్ని ఇయర్లీ వన్స్ పాలిష్ చేస్తారు. ఈ పెయింటింగ్ చాముండేశ్వరి రథోత్సవ. నెక్స్ట్ వీడియోలో శ్రీ చాముండేశ్వరి టెంపుల్ని మీకు చూపిస్తాను. ఈ పెయింటింగ్లో అంబులెన్స్ క్యారేజ్ని చూడండి. ఆ కాలంలోని అంబులెన్స్ క్యారేజ్ ఎమర్జెన్సీస్కి వాడేవాళ్ళు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇది కుస్తీ పోటీల ప్రాంగణం. ఇక్కడున్న బ్రాస్ జాగ్వర్స్ని స్కాట్లాండ్ నుండి ఇంపోర్ట్ చేసుకున్నారు. ఈ పెయింటింగ్ శ్రీకృష్ణ జన్మాష్టమి ఊరేగింపుది. ఇప్పటికీ వర్కింగ్ కండిషన్లో ఉన్న ఏసీ లిఫ్ట్. మైసూర్ మహారాజులు చాముండీదేవికి భక్తులు. చాముండేశ్వరి దేవి విగ్రహాన్ని దసరా పండుగ రోజున ఊరేగిస్తారు. ఇది గోల్డెన్ అంబారీ. విజయదశమి రోజున జంబూ సవారిలో ఏనుగు పైన ఈ గోల్డెన్ అంబారీని పెట్టి ఇందులోనే చాముండీదేవిని ఊరేగిస్తారు. దీని టోటల్ వెయిట్ 750 కేజీస్. ఇందులో ఉన్న గోల్డ్ వెయిట్ 80 కేజీస్. గాంధీజీ 1943లో మైసూర్కి వచ్చినప్పుడు కృష్ణరాజావడియారికి రాజశ్రీ అనే బిరుదు ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తున్నది రాజశ్రీ కృష్ణరాజావడియార్. క్వీన్ విక్టోరియా ఆఫ్ ఇంగ్లాండ్ 1886 నాటి క్లాక్ ఇది. ఇక్కడ మీరు చూస్తున్నది పబ్లిక్ దర్బార్ హాల్. ఈ దర్బార్ హాల్ అనేది 155 అడుగులు ఎత్తైన పబ్లిక్ హాల్. దీనిని బహిరంగ ప్రకటనలు మరియు విచారణల కోసం ఉపయోగించారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న గ్రీన్ కలర్ బెంచెస్ కామన్ లేడీస్ గ్యాలరీ, ఇలాగే రైట్ సైడ్ కూడా ఉంటుంది, అది డిగ్నిటరీస్ గ్యాలరీ. పైనున్న బాల్కనీ రాయల్ ఫ్యామిలీ బాల్కనీ. దర్బార్ హాల్లోని సీలింగ్స్కు ఉన్న పెయింటింగ్స్ చూడండి. ఈ పబ్లిక్ దర్బార్ హాల్ నుండి చూస్తే ప్యాలెస్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ మీకు కనిపిస్తుంది. కానీ ఈ ఎంట్రన్స్ నుండి పబ్లిక్కి ఎంట్రీ లేదు. దర్బార్ హాల్లో మహారాజు వారు ఇక్కడే సింహాసనంపై కూర్చునేవారు. ఇది దర్బార్ లిఫ్ట్. ఈ లిఫ్ట్స్ని వీక్లీ వన్స్ చెక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ప్రైవేట్ హాల్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ లగ్జూరియస్ ప్రైవేట్ హాల్లోకి ఎంటర్ అవ్వడానికి ఉన్న డోర్ రోజ్ వుడ్తో తయారు చేయబడింది. మహారాజు వారు ఇక్కడ మంత్రులతో ఏకాంత సమావేశాలు నిర్వహించేవారు. ఈ ప్రైవేట్ హాల్ని అంబా విలాస అని కూడా పిలుస్తారు.
దసరా ఉత్సవాల సమయంలో మాత్రమే దర్బార్ హాల్ లోపల రాజసింహాసనంని చూడటానికి పబ్లిక్ని అలో చేస్తారు. రాజసింహాసనంని వీడియోస్ తీయడానికి అలో లేదు, అందుకే ఒక గూగుల్ పిక్చర్ని మీకు యాడ్ చేశాను. ప్రైవేట్ హాల్లో ఉన్న రాజసింహాసనంని మీరు చూడాలనుకుంటే ఎంట్రీ ఫీతో పాటు 50 రూపీస్ పే చేయాలి. దసరా నవరాత్రుల్లో మహారాజు వారిచే రోజు పూజలు జరిగేది ఈ మండపంలోనే. ఈ ప్రైవేట్ హాల్ని చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది, అండ్ ఈ లైటింగ్స్లో ఇంకా బాగుంటుంది. ఇది సిల్వర్ డోర్. ఇప్పటికీ రాయల్ ఫ్యామిలీ ఈ ప్యాలెస్లోనే నివసిస్తున్నారు. మనం ప్యాలెస్ని జస్ట్ కొంత పార్ట్ మాత్రమే చూస్తాము. ప్యాలెస్ యొక్క మిగతా భాగంలో రాయల్ ఫ్యామిలీ ఇప్పటికీ నివసిస్తున్నారు. ప్యాలెస్ లోపల ఎలా ఉందో చూశారు కదా. ఇక ప్యాలెస్ నుండి ఎగ్జిట్ అవుతున్నాం. ప్రతి సంవత్సరం మైసూరులో ఘనంగా జరిగే దసరా ఉత్సవాలకు ఈ భవనం ప్రధాన వేదిక అని చెప్పవచ్చు. విజయదశమి రోజున జరిగే జంబూ సవారిలో ఏనుగులని వీటితోనే అలంకరిస్తారు. ఇక్కడ నుండి ఎగ్జిట్ అవుతున్నాం. ప్యాలెస్ చుట్టూ కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ షాపింగ్ చేయడానికి స్టాల్స్ కూడా ఉన్నాయి. దసరా సందర్భంగా మైసూర్ ప్యాలెస్లో పెట్టిన ఫ్లవర్ షోని కూడా మీకు చూపిస్తాను. అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు. మైసూర్ ప్యాలెస్ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. దసరా ఫెస్టివల్ టైం కాబట్టి ఈ 10 డేస్ కూడా ప్యాలెస్ బయట ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి. ఈవినింగ్ 5 PM కి మైసూర్ ప్యాలెస్ క్లోజింగ్ టైం, అంటే ప్యాలెస్ లోపలికి వెళ్ళడానికి మాత్రమే క్లోజింగ్ టైం అది. కానీ దసరా టైంలో ప్యాలెస్ లైటింగ్స్ని ఈవినింగ్ 7 PM నుండి 9 PM వరకు చూడొచ్చు ఫ్రీ ఎంట్రీతో. అంతేకాకుండా స్పెసిఫిక్ టైమింగ్స్లో లైట్ అండ్ సౌండ్ షోస్ కూడా జరుగుతుంటాయి. దసరా సమయంలో మైసూర్ రోడ్స్, మైసూర్ ప్యాలెస్ లైటింగ్స్ చూడడానికి చాలా బాగుంటాయి. అది కూడా ఒక వీడియో చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఆ వీడియోని కూడా చూడండి. వీడియోని చివరి దాకా ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ స్పేరింగ్ యువర్ ఫ్యాబ్యులస్ టైమ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ యువర్ ఫ్యాబ్ టైమ్. సైనింగ్ ఆఫ్. బాయ్.